హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు కల్పన టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటి అని అంటే మన స్కిన్ అనేది క్లిస్టర్ క్లియర్ గా ఎలా పెట్టుకోవాలి అండ్ మన స్కిన్ పై ఉన్న స్పాట్స్ ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారండి అండ్ మన ఇంట్లో దొరికే మన కిచెన్ లో దొరికే రెండే రెండు ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకుంటూ మనం ఈ ప్రాసెస్ అనేది జస్ట్ క్లీనప్ ప్రాసెస్ అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఇంకెందుకు లెస్ కి స్టార్ట్ దీనిలో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి షుగర్ అండి షుగర్ అనేది ఒక వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను నెక్స్ట్ ఒక టొమాటో తీసుకున్నాను టొమాటో అనేది ఒక రెడ్గా పన్నెండు టొమాటోని తీసుకోండి ఇప్పుడు నేను ఒక పాన్ పెట్టుకున్నాను దానిలో వాటర్ వేసేసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత షుగర్ అనేది ఈ విధంగా మెల్ట్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా మెల్ట్ చేసుకోవడం వల్ల మనకి షుగర్లో ఏవైనా ఇంప్యూరిటీస్ ఉంటే అవి పోతాయండి మనకి ఇలా జెల్ ఫామ్లో తయారవుతుందనమాట షుగర్ అనేది ఇప్పుడు మనం టొమాటో అనేది ఈ విధంగా ఒక టూ పీసెస్ కట్ చేసేసుకోవాలన్నమాట అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రాసెస్ అనేది మనం ఈ ప్రాసెస్ చేసుకోవడానికి ముందుగా ఫేస్ అనేది మంచిగా ఫేస్ వాష్తో వాష్ చేసుకొని వచ్చిన తర్వాత టొమాటో అనేది ఈ షుగర్ సిరప్లో డిప్ చేస్తూ మనం మంచిగా మసాజ్ చేయాలి ఈ మసాజింగ్ ప్రాసెస్ వల్ల మనకి డెడ్ స్కిన్ ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుందండి మనం టొమాటో ప్లస్ షుగర్ అనేది యూజ్ చేసాం కాబట్టి స్కిన్ సెల్స్ని రిపేర్ చేస్తుంది సన్ బర్న్స్ నుంచి రక్షిస్తుంది నెక్స్ట్ హీలింగ్ చేస్తుంది అనమాట మన స్కిన్ అనేది సాఫ్ట్గా సపోల్గా తయారవుతుంది కొలాజన్ ప్రొడక్ట్స్ని ఇంప్రూవ్ చేస్తుంది మనం రిమూవ్ డెడ్ స్క డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది నెక్స్ట్ యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తుంది అనమాట ఈ టొమాటో అండ్ షుగర్ అనేది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ మనం వెయిట్ చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలి ఈ ఫైవ్ మినిట్స్ లోపు మనం ఒక ప్యాక్ రెడీ చేసుకుందాము దీనికోసం నేను ఒక బౌల్లో ఒక స్పూన్ శనగపిండి తీసుకున్నాను ఒక స్పూన్ కర్డ్ తీసుకున్నాను నెక్స్ట్ ఒక పించ్ కస్తూరి పసుపుని యాడ్ చేస్తున్నానండి శనగపిండి అండ్ కర్డ్ అదే పెరుగు అండ్ చిన్న పసుపు యాడ్ చేశాను మంచిగా మనం పేస్ట్ అనేది రెడీ చేసుకున్నాం ఫేస్ ప్యాక్ అనేది మనకి రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు మనం ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఈ షుగర్ ప్లస్ టొమాటో ఏదైతే మనం యూజ్ చేసామో అది మంచిగా వాష్ చేసుకొని వచ్చేయాలి మీరు ఈ ఫస్ట్ స్టెప్ ఒకటి చేసి తర్వాత మాయిశ్చరైజర్ రాసుకొని పడుకుండా పోవచ్చు లేదు అని అంటే ఏదైనా మంచి ప్యాక్ ఇప్పుడు చూపించినట్టు ఒక మంచి ప్యాక్ కూడా యూస్ చేయొచ్చు ఈ ఫస్ట్ స్టెప్ వల్లే మనకి చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి అనమాట ఫేస్ అనేది చాలా స్మూత్గా సపోల్గా కనిపిస్తుంది కదా అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ప్యాక్ అనేది యూజ్ చేస్తున్నాను మంచిగా మనం ఫేస్ అండ్ నెక్కి మంచిగా ప్యాక్ వేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆరిన తర్వాత మీరు వాష్ చేసుకొని వచ్చేయడమేని ఈ ప్యాక్ అనే కాదండి మీరు ఏ ఇంట్లో అంటే ఏదైనా హెర్బల్ ప్యాక్స్ ఉన్నా అది ట్రై చేసుకోవచ్చు మీ స్కిన్కి తగ్గట్టు మీ మీరు ఏదైతే ఇష్టపడతారో ఆ ప్యాక్స్ని కూడా వేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అనేది చేసిన తర్వాత అండ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత వాష్ చేసుకొని వచ్చేసేయడమే ఇప్పుడు చూసారా మన ఫేస్ అనేది చాలా ఫ్రెష్గా నీట్గా కనిపిస్తుంది కదా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుందండి ఈ ప్రాసెస్ అనేది ఒక్కసారి చేస్తే కాదు మీరు వీక్లీ రెండు సార్లు ఈ ప్రాసెస్ అనేది చేయడం వల్ల విత్ ఇన్ వన్ మంత్లోనే మీకు క్లీన్గా క్రిస్టల్ క్లియర్గా స్కిన్ అనేది తయారవుతుంది స్పాట్లెస్ స్కిన్తో కనిపించవచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అండ్ హెల్ప్ అయింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి నేను మీ కల్పన సైనింగ్ ఆఫ్ బాయ్